హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బేబీ. మూవీ అయితే చాలా బాగుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఆనందని చూపిస్తారు. అతను ఒక చోట బాగా తాగి పడిపోయి ఉంటాడు. అతను కూర్చున్న దగ్గర నుంచి ఎదురుగా ఉన్న ఇల్లుని చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద్ మళ్ళీ మందు తాగుతూ ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ లో వైష్ణవిని చూపిస్తారు. వైష్ణవి వినాయక చవితి ఉత్సవాల్లో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సీన్ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపిస్తారు. వైష్ణవి వాళ్ళ నాన్న ఎప్పుడు తాగుతూ ఉంటారు. ఆ ఇల్లంతా వాళ్ళ అమ్మాయి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దీని తర్వాత వైష్ణవి బాల్కనీలోకి వచ్చి కింద రోడ్ మీద ఉన్న ఆనందుని చూస్తూ స్మైల్ ఇస్తుంది. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను అని సైగ చేస్తుంది. దాని తర్వాత ఆనంద్ ఆటోలో కూర్చొని వైష్ణవి స్కూల్ ఫోటోని చూస్తూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు వైష్ణవి క్లాస్ లో స్కూల్లో మొత్తం ఆనంద్నే చూస్తూ ఆనంద్ ఎటెళ్తే అటు తిరుగుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఆనంద్ ఒక రోజు వైష్ణవిని, ఏంటి పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు అని అడుగుతారు. అప్పుడు వైష్ణవి ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో టీచర్ అందరూ అమ్మాయిలకి రాఖీలు ఇచ్చి అబ్బాయిలకి కట్టమని చెప్తాడు. కానీ వైష్ణవి ఎంత చెప్పినా గానీ ఆనంద్ కి రాఖీ కట్టడు. అప్పుడు ఆ టీచర్ వైష్ణవిని చేతి మీద కొడతాడు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆనంద్ వైష్ణవి దగ్గరకు వచ్చి చేయి చూపించమని అడుగుతాడు. ఆ చేతి మీద దెబ్బ చూసిన తర్వాత నన్ను కూడా నీలాగా ప్రేమించనిస్తావా అని అడుగుతాడు. అప్పుడు వైష్ణవి కొంచెం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసి స్మైల్ ఇస్తుంది, ప్రేమించు అని చెప్తుంది. అప్పటి నుంచి ఇంకా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. తర్వాత నుంచి ఆనంద్ వైష్ణవి తరచూ కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు సీక్రెట్ స్పాట్ కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడే కలుసుకోవాలి అని డిసైడ్ అవుతారు. ఆనంద్ అప్పుడప్పుడు వైష్ణవి కోసం చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఆనంద్ వాళ్ళ అమ్మ మూగావిడ కావడం వల్ల ఆనంద్ ఎప్పుడు వాళ్ళ అమ్మ మాట పట్టించుకోడు, ఆమెని విసుక్కుంటూ ఉంటాడు. తర్వాత 10th క్లాస్ పరీక్షలు వస్తాయి. ఆనంద్ అసలు కాన్సన్ట్రేట్ చేయకుండా ఫెయిల్ అయిపోతాడు. వైష్ణవి మాత్రం పాస్ అవుతుంది. తర్వాత సీన్ లో ఆనంద్ వైష్ణవితో, నువ్వు పాస్ అయ్యావు, సిటీకి కాలేజ్కి వెళ్తావు, అప్పుడు నన్ను మర్చిపోతావు కదా అని అంటాడు. అప్పుడు వైష్ణవి ఆనంద్తో, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదు, నువ్వు వద్దంటే నేను చదువుకోవడం మానేస్తాను, నువ్వు వద్దంటే మా వాళ్ళని కూడా వదిలేస్తాను, అంతెందుకు నీకు నమ్మకం కలిగించడం కోసం నేను నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నీ ప్రేమను మాత్రం వదులుకోను అని చెప్తుంది. ఆనంద్ ఫెయిల్ అవడం వల్ల ఆటో డ్రైవర్ గా మారుతాడు. అప్పటి నుంచి ఆటో తోడుతూ ఉంటాడు. వైష్ణవి ఇంటి ముందుకు వచ్చి వైష్ణవికి చూపిస్తాడు. వైష్ణవి, నువ్వు హ్యాపీగా ఉండు, నేను నీతో ఉంటాను, అంతే చాలు అని చెప్తుంది. తర్వాత సీన్ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది. వైష్ణవి చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవడానికి జాయిన్ అవుతుంది. ఆనంద్ వైష్ణవిని ఆటోలో కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. వైష్ణవికి ఆ కాలేజ్ ఫస్ట్ డే అవడం వల్ల కొంచెం నెర్వస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా 4 ఇయర్స్ ఇక్కడ చదువుకున్న తర్వాత నేను జాబ్ చేస్తాను, మనిద్దరం హ్యాపీగా ఉందాము అని అనుకుంటుంది. కానీ ఒక్కటే బాధ ఉంది, ఈ కాలేజ్ లో 4 ఇయర్స్ నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. దాని గురించి ఆనంద్ ఏం పర్వాలేదు అని సత్య చెప్పి పంపిస్తాడు. ఆనంద్ వైష్ణవిని హక్ చేసుకోవచ్చు అని అడుగుతాడు. కానీ వైష్ణవి, ఇదంతా నాకు ఇష్టం ఉండదు అని చెప్తుంది. వైష్ణవి తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయితో కలిసి కాలేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ కాలేజ్ చాలా పాష్ కాలేజ్, అక్కడ అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతూ. వీళ్ళిద్దరూ క్లాస్ లోకి ఎంటర్ అవడం చూసి అందరూ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి వీళ్ళేదో బస్తీ నుంచి వచ్చారు అని కామెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పక్కన ఎవరు కూర్చోరు. అప్పుడు సీత అని ఇంకొక అమ్మాయి వచ్చి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సీత ఫ్రెండ్, ఏంటి నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసారా అని అంటుంది. అప్పుడు సీత, వీళ్ళు మనకి ఛాయలు తీసుకురావడానికి, రికార్డ్స్ రాయడానికి, మన పనులు చేయడానికి పనికి వస్తారు అని చెప్తుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత వైష్ణవి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తో, నేను అంత చండాలంగా ఉన్నానా, నేను బాగాలేదా అని అడుగుతుంది. అప్పుడు వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్, మనం మనని ఇష్టపడే వాళ్ళకి నచ్చితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అని అంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత వైష్ణవిని ఆనంద్ పికప్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళిద్దరూ వెళ్లే ప్లేస్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంద్ వైష్ణవికి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి వైష్ణవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆనంద్, ఇంకా మన ఇద్దరికి మధ్యలో దూరం ఉండదు, ఈ ఫోన్ తో మనం మాట్లాడుకోవచ్చు అని అంటాడు. ఇంత కాస్ట్లీ ఫోన్ ఎలా కొన్నావు అని అడిగితే, ఆటో పేపర్లు తాకట్టు పెట్టేశాను అని చెప్తాడు. ఎందుకురా ఇలా చేసావు అని వైష్ణవి కొంచెం ఫీల్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ వాళ్ళ అమ్మకి చూపించి, మా క్లాస్ లో చాలా మంది రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇది గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తుంది. వైష్ణవి వాళ్ళ నాన్న మందు తాగుతూ వైష్ణవిని పిలిచి, చూడమ్మా, ఒకళ్ళు మనకి 4 సార్లు గిఫ్ట్ ఇచ్చారు అంటే మనం ఒక్కసారైనా ఇచ్చేలా ఉండాలి,
లేదంటే మన విలువ తగ్గిపోతుంది అని చెప్తాడు. అప్పుడు వైష్ణవి సరే నాన్న అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వైష్ణవి స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో ఈ రోజు నాకెందుకో గుండె చాలా దడగా అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు అక్కడికి విరాజ్ అనే ఒక అబ్బాయి వస్తాడు. ఆ స్కూల్లో అమ్మాయిలందరికి విరాజ్ క్రష్. విరాజ్ వచ్చి సీత పక్కన కూర్చుంటాడు. అప్పుడు సీత వైష్ణవిని విరాజ్ కి పరిచయం చేస్తుంది. విరాజ్ నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు అని వైష్ణవితో అంటాడు. దాని తర్వాత వైష్ణవిని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు విరాజ్ వచ్చి వైష్ణవిని సేవ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అప్పటి నుంచి వైష్ణవి సీత ఇంకా విరాజ్ ఈ ఫ్రెండ్స్ అందరితో కలుస్తూ ఉంటుంది. వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ రిచ్ పీపుల్, ఇంకా అన్ని అలవాట్లు ఉంటాయి. వైష్ణవి చేసే పనులన్నీ వాళ్ళ ఫ్రెండ్ కి నచ్చదు. వైష్ణవి కూడా వాళ్ళ ఫ్రెండ్ ని దూరం పెడుతూ సీత వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటుంది. ఒకరోజు సీత మేము పబ్కి వెళ్తున్నాం, నైట్ పార్టీ ఉంది, నువ్వు కూడా రమ్మని వైష్ణవిని అడుగుతుంది. కానీ వైష్ణవి మా ఇంట్లో ఒప్పుకోరు, కానీ ట్రై చేస్తాను అని చెప్తుంది. అది కాకుండా నేను ఫస్ట్ డే కాలేజ్ లో జాయిన్ అయినప్పుడే నన్ను అందరూ కామెంట్ చేశారు, సో ఇప్పుడు నేను పబ్కి వచ్చినా కూడా అందరు నన్ను అలాగే చూస్తారు అని అంటే, అప్పుడు సీత వైష్ణవిని పార్లర్ కి తీసుకెళ్లి మొత్తం ఫేషియల్ అంతా చేపిస్తుంది. తర్వాత షాపింగ్ కి తీసుకెళ్లి కాస్ట్లీ బట్టలు కూడా కొనిపెడుతుంది. ఇదంతా చేయించినందుకు సీతాని హక్ చేసుకొని వైష్ణవి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. వైష్ణవి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈవినింగ్ ఆనంద్ పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం ఫేస్ అంతా చున్నీతో కట్టేసుకొని వెళ్తుంది. ఆనంద్, ఏంటి నీ ఫేస్ కి ఇదంతా కట్టుకున్నావు, తీసేయ అని చెప్తాడు. అప్పుడు తీసేసిన తర్వాత ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అని కోప్పడతాడు. అప్పుడు వైష్ణవి, నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. అసలు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది, నువ్వు చేంజ్ అయిపోతున్నావు అని కొంచెం చిరాకు పడతాడు. నేను అందరిలాంటి దాన్ని కాదు అని వైష్ణవి అంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే చెప్తుంది, నేను అందరిలాంటి దాన్ని కాదు అని, కానీ నువ్వు కూడా మారిపోతున్నావు అంటాడు. అప్పుడు వైష్ణవికి కూడా కోపం వస్తుంది. తర్వాత వైష్ణవి, మా ఫ్రెండ్స్ పబ్కి రమ్మని చెప్పారు, నేను వెళ్తాను అంటుంది. ఆనంద్ వద్దు అని చెప్తాడు. నీకు చెప్పకుండా నేను ఏ పని చేయను కదా, నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతుంది. ఆనంద్ చిరాకు పడతాడు. పబ్ లో ఏమేమి చేస్తారో నీకు తెలుసా, అందరూ ఆల్కహాల్ తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఇవన్నీ ఈ చెండాల పనులన్నీ చేస్తారు, నువ్వు ఇలాంటి దాంట్లో దూరద్దు, నువ్వు వెళ్ళకు అని చెప్తాడు. వైష్ణవి, నేను అలాంటి దాన్ని కాదు, నేను మందు తాగను, ఏం చేయను అని అంటాడు. ఆనంద్ చాలా కోప్పడతాడు. అప్పుడు వైష్ణవి ఆనంద్ మీద కోపంతో అక్కడి నుంచి వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ వైష్ణవిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్ గా నైట్ వైష్ణవి ఆనంద్ కి చెప్పకుండా పబ్ కి వెళ్తుంది. అక్కడ పబ్ లో వైష్ణవి మోడర్న్ గా రెడీ అవడం చూసి అందరూ అవాక్ అవుతారు. అప్పుడు సీత వైష్ణవితో డ్రింక్ తాగమని చెప్తుంది. వైష్ణవి, నేను మందు తాగనని ప్రామిస్ చేశాను అంటుంది. ఇది మందు కాదు, వెల్కమ్ డ్రింక్ అంతే, ఇది తాగు అని చెప్తుంది. కానీ వైష్ణవి చేత ఆల్కహాల్ తాగిస్తారు. ఈ సీన్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆనంద్ వైష్ణవి ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. నిన్న జరిగిన గొడవ గురించి వైష్ణవికి ఆనంద్ సారీ చెప్తాడు. నువ్వు అలాంటి దానివి కాదు, నాకు తెలుసు, నువ్వు మందు తాగవని నాకు తెలుసు అని ఆనంద్ వైష్ణవితో అంటాడు. అది విని వైష్ణవి చాలా ఫీల్ అవుతుంది. నేను తప్పు చేశాను అని అనుకుంటుంది. తరచూ ఆనంద్ కి వైష్ణవికి ఇంకా మధ్య దూరం పెరుగుతూ వస్తూ ఉంటుంది. విరాజ్ పక్కన ఉన్నప్పుడు వైష్ణవికి ఆనంద్ కాల్ చేసినా గానీ కట్ చేస్తుంది. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని చెప్తూ ఉంటుంది. దీని తర్వాత ఆటో పేపర్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చిన అతను ఆనంద్ కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులకి నా డబ్బులు తిరిగి ఇస్తావు అని బెదిరిస్తాడు. తర్వాత ఒక రోజు కాలేజ్ లో వైష్ణవి ఫ్రెండ్ వైష్ణవితో, నువ్వు ఆనంద్ గురించి విరాజ్ కి ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది. అప్పుడు వైష్ణవి, మన బస్తీ విషయాలు, మన ఫ్యామిలీ విషయాలు బయట వాళ్ళకి చెప్పకూడదని మా అమ్మ చెప్తూ ఉంటుంది, అందుకే నేను చెప్పట్లేదు అని అంటుంది. అప్పుడు వైష్ణవి ఫ్రెండ్ వైష్ణవితో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని అంటుంది. వైష్ణవికి కోపం వచ్చి, నేను సంతోషంగా ఉండడం నీకు నచ్చట్లేదు, ఎవరికి నచ్చట్లేదు, చూడు నా మీద అందరూ ఎంత అటెన్షన్ పే చేస్తున్నారో అని అంటుంది. అప్పుడు వైష్ణవి ఫ్రెండ్ కోపం వచ్చి వెనకాలకు వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా ఇదే ఛాన్స్ అని సీత వైష్ణవిని తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. తర్వాత సీన్ లో ఆనంద్ దగ్గరికి ఆ ఫైనాన్సర్ వచ్చి కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ వాళ్ళ అమ్మ వచ్చి బ్రతిమిలాడటంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వైష్ణవిని ఒక చోటకి తీసుకెళ్లి విరాజ్ వైష్ణవికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఫస్ట్ వైష్ణవి వద్దు అంటుంది, కానీ విరాజ్ బ్రతిమిలాడటంతో తీసుకుంటుంది. ఈవినింగ్ వైష్ణవిని పికప్ చేసుకోవడానికి ఆనంద్ వస్తాడు. అప్పుడు వైష్ణవి ఆనంద్తో, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, మా ఫ్రెండ్ నాకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు నీ డబ్బా ఫోన్ నాకు అవసరం లేదు అని అంటుంది. అది విని ఆనంద్ చాలా బాధపడతాడు. ఆనంద్ తన ప్రాబ్లం గురించి వైష్ణవికి చెప్తున్నా గానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఆనంద్ వైష్ణవికి ఫోన్ చేసి మన స్పాట్ దగ్గరికి రమ్మంటాడు. ఫస్ట్ వైష్ణవి, నేను రాను, చాలా చీకటి పడింది అంటుంది.
కానీ ఆనంద్ కోపంగా అనడంతో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సెల్ఫీస్ దిగుతూ, చూసావా ఈ ఫోన్ లో సెల్ఫీస్ ఎంత బాగా వస్తున్నాయో, నువ్వు ఇచ్చిన డబ్బా ఫోన్ లో ఇలా ఏం రావట్లేదు అని అంటుంది. ఈ డబ్బా ఫోన్ ని నేను మా అమ్మకి ఇచ్చేస్తాను అంటూ, అప్పుడు కోపంలో ఆనంద్ ఆ ఫోన్ ని పగలగొట్టేస్తాడు. అదేంటి ఆ ఫోన్ అలా పగలగొట్టావు, దాంట్లో నా చాలా ఫోటోస్ ఉన్నాయి అని అంటుంది. ఇంకా తర్వాత ఆనంద్ వైష్ణవి వేసుకునే బట్టల గురించి, మేకప్స్ గురించి, అన్నిటి గురించి చాలా అసహ్యంగా మాట్లాడతాడు. ఈ బట్టలు ఈ మేకప్లు ఇవన్నీ లేకపోతే నీ పక్క ఎవరు చూడరు, స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు బాగున్నావు, ఇవన్నీ తీసేయని చెప్తాడు. అలా మాట్లాడడం చూసి వైష్ణవి బాధతో ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆనంద్ రియలైజ్ అయ్యి వైష్ణవిని హక్ చేసుకుని ఓదారుస్తాడు. అప్పుడు వైష్ణవి నిజంగా అలాగే చీప్గా పక్క కనిపిస్తున్నానా అని చెప్పి అక్కడి నుంచి అడిగి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత ఆనంద్ ఎన్నిసార్లు కాల్ చేసినా వైష్ణవి లిఫ్ట్ చేయదు. కొంతసేపటికి అక్కడికి విరాజ్ వచ్చి, ఈ రోజు నా బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు. వైష్ణవి నేను రాను అంటుంది. అప్పుడు విరాజ్, నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని, నువ్వు తప్పకుండా రావాలి, రాకపోతే నేను బర్త్డే పార్టీ చేసుకోను అంటాడు. వైష్ణవి ఇంకా కాదని లేక ఆ రోజు నైట్ పబ్కి వెళ్తుంది. అక్కడ కోపంతో ఉన్న వైష్ణవి మందు తాగేసి ఆనంద్ కి కాల్ చేస్తుంది. అప్పుడే ఈ డైలాగ్ చెప్తుంది, తిరిగి కొట్టే ధైర్యం లేదనే కదరా మీరు మమ్మల్ని కొడుతున్నారు, కానీ గుండెల మీద కొట్టాలంటే మా అంత గట్టిగా ఎవరు కొట్టలేరు అని అంటుంది. అది విని ఆనంద్ కూడా చాలా బాధపడతాడు. ఇంకా వైష్ణవి ఆనంద్ తో, నేను ఇప్పుడు పబ్ లో ఉన్నాను, బాగా తాగేసి ఉన్నాను అని కూడా చెప్తుంది. అప్పుడు ఆనంద్ కూడా, నువ్వెంత బాధపడుతున్నావు నేను అంతే బాధపడుతున్నాను అని అంటాడు. వైష్ణవి ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు విరాజు వైష్ణవిని ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవి సైలెంట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఆనంద్ వైష్ణవికి ఫోన్ లో ఐ లవ్ యూ అని మెసేజెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వైష్ణవి బాగా తాగుండడంతో విరాజ్ ఆ మత్తులో వైష్ణవి విరాజ్ కి కిస్ చేసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలోంచి లేవగానే వైష్ణవికి రాత్రి జరిగింది మొత్తం గుర్తు చేస్తుంది. వెంటనే విరాజ్ కి ఫోన్ చేసి, రాత్రి మన ఇద్దరి మధ్యలో జరిగిన దాని గురించి మర్చిపో, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గానే ఉందాము, దీని గురించి నువ్వు కాలేజ్ లో ఎవరితో షేర్ చేసుకోవద్దు అని చెప్తుంది. ఆ ఫోన్ కట్ చేసిన తర్వాత వైష్ణవి ఆనంద్ కి ఫోన్ చేసి, నేను ఈరోజు కాలేజ్ కి వెళ్ళడం లేదు, మన ఇద్దరం బయటకు వెళ్దాము అని అడుగుతాను. ఇద్దరు కలిసి ఆటోలో బయటకు వెళ్తాము. అప్పుడు వైష్ణవి, మనం థియేటర్ కి వెళ్దాం. అప్పుడు ఆనంద్ వైష్ణవిని సినిమాకి తీసుకెళ్తాడు. థియేటర్ లో ఉన్నప్పుడు వైష్ణవి ఆనంద్ని కిస్ కావాలా అని అడుగుతుంది. అప్పుడు ఆనంద్ వైష్ణవిని కిస్ చేయడానికి దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగిపోతాడు. నువ్వు అందరి లాంటి దానివి కాదు, నీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని ఆగిపోతాడు. అది విన్న తర్వాత వైష్ణవి చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే వైష్ణవి కాలేజ్ కి వచ్చిన తర్వాత విరాజ్ ని అసలు పట్టించుకోదు, తన పని తను చూసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు విరాజ్ ఇదంతా తట్టుకోలేక కాలేజ్ క్లాస్ రూమ్ లోనే మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు వైష్ణవి ఇదంతా నా వల్లే జరుగుతుందని ఫీల్ అవుతుంది. వైష్ణవి విరాజ్ ని పక్కకు పిలిచి మాట్లాడుతుంది. విరాజ్ తో, నువ్వు ముందట్లాగే మామూలుగా ఉండు, నాకు ఇవన్నీ నచ్చవని నీకు ముందే చెప్పాను కదా, ప్లీజ్ నార్మల్ గా ఉండు అని అడుగుతుంది. అప్పుడు విరాజ్ వైష్ణవితో, నువ్వు నాతో ఒక 30 డేస్ డేట్ చెయ్యి, అప్పటికి కూడా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేకపోతే నేను మామూలుగా ఉంటాను, నీ జోలికి రాను అంటాడు. వైష్ణవి కూడా ఓకే చెప్తుంది. అప్పటి నుంచి విరాజ్ ని తరచూ కలుస్తూ షాపింగ్స్ కి వాటికి తిరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క ఆనంద్ తో కూడా వెళ్తూ ఉంటుంది. ఇలా 30 డేస్ అయిపోతాయి. లాస్ట్ రోజు విరాజ్ వైష్ణవికి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవికి కోపం వచ్చి తిడుతుంది. అప్పుడు విరాజ్ వైష్ణవితో, నీకు నాతో ప్రాబ్లం ఏంటి వైష్ణవి, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు. అయినా విరాజ్ కి ఆనంద్ గురించి వైష్ణవి చెప్పదు. మళ్ళీ మళ్ళీ రిజెక్ట్ చేయడంతో విరాజ్ కి కోపం వచ్చి, నువ్వు నీకు చాలా గిఫ్ట్ ఇచ్చాను, నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నన్ను వద్దు అంటున్నావు అని చాలా అసహ్యంగా తిడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వైష్ణవి కాలేజ్ కు వచ్చి విరాజ్ ఇచ్చిన గిఫ్ట్ లన్నీ తిరిగి ఇచ్చేస్తుంది. విరాజ్ వైష్ణవికి సారీ చెప్పి, నా ఉద్దేశం అది కాదు వైష్ణవి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు వద్దు అనేసరికి కోపం లేదో అనేసాను అంటాడు. అప్పుడు వైష్ణవి, నువ్వు ఫస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు లవర్ అంటున్నావు, తర్వాత పెళ్ళి అంటున్నావు, ఇదంతా నా వల్ల కాదు, నువ్వు ఇలాగే విసిగిస్తే నేను కాలేజ్ లో అందరికి చెప్పేస్తాను అంటాడు. అప్పుడు విరాజ్ వైష్ణవి విరాజ్ తో కిస్ చేసిన వీడియోని చూపిస్తాడు. ఇది నేను సీసీటీవీ ఫుటేజ్ నుంచి తీసుకున్నాను, ఫ్యూచర్ లో నువ్వు ఎప్పుడైనా నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే ఈ వీడియో నాకు పనికొస్తుంది అని ఉంచుకున్నాను, ఇదంతా నీ కోసమే చేస్తున్నాను వైష్ణవి, ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అని అంటాడు. అది విన్నాక వైష్ణవి అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. తర్వాత ఆనంద్ ఎన్నిసార్లు కాల్ చేసినా గానీ వైష్ణవి రెస్పాండ్ అవ్వదు. నెక్స్ట్ డే వైష్ణవి సీతా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, విరాజ్ తన దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని. అప్పుడు సీత వైష్ణవితో, విరాజ్ కి కావాల్సింది నీ ప్రేమ కాదు, నీ శరీరం మాత్రమే, నువ్వు అతనికి ఇచ్చే అతను నీ జోలికి రాడు, అప్పుడు నువ్వు ఆనంద్ తో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. అది విన్న తర్వాత వైష్ణవి, నేను అలా చేయలేను, నేను ఎప్పుడు ఆనంద్ కి కనీసం కిస్ కూడా చేయలేదు,
విరాజ్ నా తప్పు చేసిన అందుకే నేను ఇప్పటికి ఫీల్ అవుతున్నాను అంటూ సీత ఏదో ఒకటి చెప్పి వైష్ణవిని ఓపెన్ చేస్తుంది. వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విరాజ్ కి కాల్ చేసి రేపో ఎల్లుండి వచ్చి తనే నీతో డీల్ కుదుర్చుకుంటుంది అని అంటుంది. అప్పుడు విరాజ్ సీతతో వైష్ణవి అలాంటిది కాదు అని అంటాడు. దీని తర్వాత వైష్ణవి విరాజ్ కి కాల్ చేసి నా దగ్గర నీకు కావాల్సింది ఒకటి ఉంది అది ఇస్తాను, తర్వాత నుంచి నువ్వు నా జోడికి రాకూడదు, రేపు మా అమ్మ మా నాన్న గుడికి వెళ్తున్నారు, నువ్వు నైట్ 11 కి మా ఇంటికి రా అని చెప్తుంది. దీని తర్వాత ఆనంద్ వైష్ణవికి చాలా కాల్స్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ రోజు ఆనంద్ బర్త్డే. వైష్ణవి విరాజ్ కి కాల్ చేసి నేను రావడం కుదరదు నువ్వే రమ్మని చెప్తాడు. అప్పుడు మార్నింగ్ మార్నింగే వైష్ణవి ఆనంద్ కి కాల్ చేసి నేను నా ఫ్రెండ్ దగ్గర బుక్స్ మర్చిపోయాను సో తీసుకోవాలి, నువ్వు నాతో నన్ను డ్రాప్ చేయడానికి వస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆనంద్ కొంచెం ఫీల్ అవుతాడు, నా బర్త్డేకి విష్ చేయడానికి కాల్ చేసింది అని అనుకుని ఉంటాడు. ఆనంద్ వైష్ణవిని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తనకి ఇష్టమైన శారీ కట్టుకుని ఉంటుంది ఎందుకంటే విరాజ్ వైష్ణవిని శారీలో రమ్మని చెప్తాడు. వైష్ణవి దగ్గర ఆనంద్ ఇచ్చిన శారీ తప్ప ఇంకేముండదు. అప్పుడు ఆ శారీ కట్టుకొని ఆనంద్కి ఎదురు వస్తుంది. అప్పుడు ఆనంద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను గిఫ్ట్ గా ఇచ్చిన శారీ కట్టుకుంది అని. సో తనని డ్రాప్ చేసినప్పుడు ఒక 2 మినిట్స్ మాట్లాడతాడు, థ్యాంక్ యూ వైష్ణవి నువ్వు నా కోసం ఇంత మార్నింగే నాకు ఇష్టమైన చీర కట్టుకుని నాకు బర్త్డే విష్ చెప్పడానికి వచ్చావు అని అంటాడు. అది విని వైష్ణవికి గుర్తొస్తుంది. అప్పుడు వైష్ణవి ఆనంద్ కి విష్ చేసి విరాజ్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత వైష్ణవి విరాజ్ దగ్గరికి వెళ్ళి విరాజ్ తో ఇంటిమేట్ అవుతుంది. ఇంకో పక్క ఆనంద్ వైష్ణవి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వైష్ణవి దాని తర్వాత సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ గా మందు తాగుతుంది. తర్వాత ఆనంద్ ముందే నాకు చెప్పాడు నువ్వు ఇలా కాలేజ్కి వెళ్తే చెడిపోతావు అని, మా ఫ్రెండ్ మా నాన్న ఏవో చెప్పినా నేను పట్టించుకోలేదు అని వైష్ణవి సీత దగ్గర ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వైష్ణవి ఎమోషనల్ గా తన స్టోరీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సీత ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ కి వైష్ణవి మాట్లాడేది మొత్తం ఫోన్ లో వినిపిస్తుంది. దాని తర్వాత విరాజ్ కి వైష్ణవికి మధ్య కిస్ వీడియోని కూడా తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడు ఆనంద్ దగ్గరికి ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి ఈ రోజు నీ బర్త్డే కదా ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదా నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటారు. అప్పుడు ఆనంద్ కోపంతో నీకు తెలుసు కదరా నేను వైష్ణవిని తప్ప ఇంకెవరిని ప్రేమించను ఇంకెవరిని టచ్ చేయను అని అంటాడు. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ మీద సీరియస్ అవుతాడు. అప్పుడు ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ ఆనంద్ కి వైష్ణవి ది వీడియో చూపించి కానీ వైష్ణవి మాత్రం వేరే అతనితో చేస్తుంది అని చెప్తాడు. అది విన్న తర్వాత ఆనంద్ చాలా ఏడుస్తాడు. వైష్ణవి మీద కోపంతో వైష్ణవిని చంపడానికి కత్తి తీసుకొని వాళ్ళ వెనక దోడు నుంచి లోపలికి వెళ్తాడు. నిద్రపోతున్న వైష్ణవిని చూస్తూ ఉంటాడు కానీ ఏమి చేయడు. అప్పుడు వైష్ణవితో వైష్ణవి నేను అంటే నాకు చాలా ఇష్టం, నేను ఒక చిన్న హాని కూడా నేను చేయలేను కానీ నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావు అని బాగా ఏడుస్తూ ఉంటాడు. ఈ సీన్ తర్వాత విరాజ్ వెళ్ళి సీతను కలుస్తాడు. వైష్ణవి విషయంలో నేను చాలా తప్పు చేశాను, నేను తను పెళ్లి చేసుకుంటాను, నన్ను క్షమించమని అడుగుతాను అంటాడు. అప్పుడు సీత వైష్ణవి నేను పెళ్లి చేసుకోదు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, స్కూల్ టైం నుంచి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. అది విని విరాజ్ మరి వైష్ణవి నాతో ఎందుకు ఇలా చేసింది అని చెప్తాడు. అప్పుడు సీత నీకు ఇంకా అర్థం కాలేదా, రిచ్ లైఫ్ లీడ్ చేయడం కోసం అమ్మాయి ఇలా చేసింది అని అంటుంది. అది విన్నాక విరాజ్ వైష్ణవి ఫోటో తీసుకొని వాళ్ళ బస్తీకి వెళ్ళి అందరినీ అడుగుతూ ఉంటాడు వైష్ణవి ఇల్లు ఎక్కడో చెప్పమని. అలా వెతుకుతూ వెతుకుతూ విరాజ్ ఆనంద్ దగ్గరికి వచ్చి వైష్ణవి గురించి అడుగుతాడు. అప్పుడు ఆనందం వైష్ణవి నాకు తెలుసు అని వేరే ఆటో తీసుకుని అతని వెనకాల ఎక్కించుకొని వైష్ణవి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. విరాజ్ వైష్ణవికి ఫోన్ చేయడంతో వైష్ణవి వచ్చి ఆటోలో కూర్చొని విరాజ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అది వేరే ఆటో అవడం వల్ల ఎవరో ఆ డ్రైవర్ అని అనుకుంటుంది. విరాజ్ తో ప్లీజ్ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత నీతో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు ఆనంద్ వైష్ణవి కనిపించకుండా ఫోన్ చేస్తాడు. వైష్ణవి పక్కకు వెళ్ళి మా అన్నయ్యతో ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. అది ఆనంద్ స్పీకర్ ఆన్ చేసి విరాజ్ కి వినిపిస్తూ ఉంటాడు. విరాజ్ కూడా వైష్ణవిని అడిగితే మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ పక్కకి వచ్చి వైష్ణవి ముందు నించుంటారు. వైష్ణవి ఆనంద్ బ్రతిమలాడుతూ ఉంటుంది, నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి. అప్పుడు విరాజ్ వచ్చి నువ్వు అతన్నే ప్రేమించేలా అయితే నాతో ఎందుకు పడుకున్నావు, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని తిడుతూ ఉంటాడు. అప్పుడు వెళ్ళి వైష్ణవి పీక పట్టుకుంటాడు. ఆనంద్ వెళ్ళి వైష్ణవి పిక్క పట్టుకుంటావా అని చెప్పేసి విరాజ్ మెడ పట్టుకొని ముగ్గురికి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కాలనీలో వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురునే చూస్తూ ఉంటారు. ఆనంద్ వైష్ణవిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వైష్ణవి ఇదంతా చూసి తట్టుకోలేక కత్తి తీసుకొని మెడ కోసేసుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనంద్ ని విరాజ్ ని ఇద్దరిని కొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తారు. విరాజ్ పెద్దింటి వాళ్ళ పిల్లడు అవడం వల్ల బెయిల్ దొరుకుతుంది, బయటకు వచ్చేస్తారు. కానీ ఆనంద్ని కొన్ని రోజులు ఉంచిన తర్వాత బయటికి పంపిస్తారు. ఇటు పక్క వైష్ణవి కోలుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వైష్ణవి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆనంద్ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి లేదు, అమ్మ లేదు. ఆనంద్ చాలా డల్ గా అయిపోయి బాగా ఏడుస్తూ ఉంటాడు.
అప్పుడు ఆనంద్ దగ్గరికి ఫైనాన్షియర్ వచ్చి, మీ అమ్మ ఆల్రెడీ డబ్బులు కట్టేసింది అని చెప్తాడు. అది విని ఆనంద్ బాగా ఏడుస్తాడు. వాళ్ళ అమ్మకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ అమ్మ తనని ప్రేమగా చూసుకుంది, నేను మాత్రం నన్ను ప్రేమించిన అమ్మాయి వెనుక తిరిగాను అని చాలా ఏడుస్తాడు. తర్వాత రోజు రాత్రి వైష్ణవి వాళ్ళ నాన్నతో కలిసి ఆనందని వెతుకుతూ ఉంటుంది. చివరికి ఆనంద్ ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్తుంది. ఆనంద్ ని బ్రతిమాలడానికి ట్రై చేస్తుంది. ఆనంద్ వైష్ణవి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ఇక్కడ నీ మీద ఒట్టు నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అంటాడు. అప్పుడు వైష్ణవి, ప్లీజ్ ఆనంద్ నేను చెప్పేది విన, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు అని బ్రతిమలాడుతుంది. అప్పుడు ఆనంద్, నేను ఇంకొక మాట చెప్పాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఖచ్చితంగా దూకేస్తాను అంటాడు. వైష్ణవి ఇక్కడ చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ ఆపి, ఒకసారి నీ మొహం నేను చూడాలి అని దగ్గరికి తీసుకుంటాడు. వైష్ణవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అట్ ద సేమ్ టైం ద్వేషిస్తున్నాను కూడా, ఇది నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, దయచేసి ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు అని చెప్తాడు. వైష్ణవి అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత మనకి స్టార్టింగ్ చూపిస్తున్న సీన్ చూపిస్తారు. ఆనంద్ ఆటోలో కూర్చొని తాగుతూ ఉంటాడు. అప్పుడు కొంతను వచ్చి బస్ స్టాండ్ కి వస్తావా అంటాడు. అప్పుడు అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు వైష్ణవి పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్తున్న ఆనంద్ ని చూసి వైష్ణవి కూడా ఏడుస్తుంది. ఆటోలో వెనకాల ఫస్ట్ కొటేషన్ రాసి ఉంటుంది, అమ్మాయిల చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు అని రాసి ఉంటుంది. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. బట్ ఈ సినిమాలో సీత అనే క్యారెక్టర్ కి సీత అని కాకుండా సూపర్ణ కాని పెడితే బాగుండేదని నాకు అనిపించింది. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.